మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటించింది. మూసీ మాజీ మంత్రులు హరీష్ రావు, సవిత ఇంద్రారెడ్డితో పాటు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అడ్డగోలుగా హైడ్రా నోటీసులు ఇస్తోందని హరీష్ రావుకు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. హెచ్ఎండీఏ లేఅవుట్ లో నిర్మించిన ఇండ్లకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బుల్డోజర్లు వస్తే తరిమి కొడతామని తెలిపారు. ఎవరు అధైర్యపడవద్దని బాధితులకు హరీష్ రావు భరోసానిచ్చారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం చెప్తుంది? మేమంటే ఇండ్లన్నీ ఊలగొట్టి వరల్డ్ బ్యాంకుకు ఈ భూమిని కుదబెట్టారట. ప్రపంచ బ్యాంకుకు మన భూమిని కుదబెట్టి ఈడ టూరిజం పేరు మీద, మూసీ నది సుందరీకరణ పేరు మీద రిసార్ట్లు కట్టి హోటళ్లు కట్టి నేనేదో ఉద్ధరిస్తా అంటుండు. ఎవరిని దెబ్బ కొడుతున్నావు? పేదవాళ్ళ చెమట చుక్కల మీద కట్టావా? పేదవాళ్ళ కన్నీళ్ల మీద మూసీ సుందరీకరణ చేస్తావా? పేదవాళ్ళ రక్తం మీదను మూసీ సుందరీకరణ చేస్తావా? చేయడానికి పనులు లేవా? చాలా పనులున్నాయి కదా, అవన్నీ పెట్టి దీని మీద ఎందుకు పడ్డావు? ఎలక్షన్ మే క్యా బోలా రేవంత్ రెడ్డి, బహనోంకు 2500 రూపాయ దేతే బోలా, దియే క్యా 2500? వో అసెంబ్లీ మే హమ్ పూచే తో క్యా బోల్తా తుమ్ బోలే 100 దిన్ మే 2500 రూపాయ దేతే బోలే, కబ్ దేతే బోల్ కే హమ్ అసెంబ్లీ మే పూచే తో క్యా బోల్తా, పైసే నహీ హై మేరే పాస్, పైసే నహీ హై బోల్ రా. मैं पूछना चाह रहा हूँ, बहनों को जो वादा करके 2500 के लिए पैसे नहीं है बोल रहा, ये मूसी ब्यूटिफिकेशन के लिए 1.5 लाख करोड़ कहाँ से आ रहा तुम्हारा? हमारे बहन और भाई को हिम्मत तो हम आपके साथ हैं. याद रखो, कोई तुमको जबरदस्ती काली नहीं कराएगा, और जबरदस्ती कोई काली कराने वाला है तो हमको जरूर बुलाइए, हम आपके साथ रहेंगे. ये बात आप याद रखो, कोई आपको झूठे बातों में भी नहीं जाना. अगर आपको कोई झूठ बता रहा कि आपको डबल बेडरूम हाउस मिल जाएगा, वो मिल जाएगा, ऐसा झूठे अफवाहों पे आप नहीं जाना अम्मा, मैं बता रहा हूँ.